వైసీపీకి భారీగా పెరిగిన బలం, తాజా సర్వేలో తేలిన నిజం. రానున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే పలు సర్వేలు చేపట్టాయి. తాజాగా మరో కొత్త సర్వే చేపట్టింది. ఈ సర్వేలో మెజారిటీ ఓటర్లు వైసీపీ వైపే మొగ్గు చూపినట్లు వెల్లడించాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కొంతమంది అనుకూలంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఎక్కువ మంది వైసీపీ పార్టీకి మద్దతు ఇచ్చారు. స్వతంత్ర టీవీ ది పయనీర్ చేపట్టిన సర్వేలో వైసీపీకి సంఖ్యాబలం పెరుగుతున్నట్లు వెల్లడించాయి. గత 30 రోజులుగా చేసిన సర్వేలో అధికారం చేపట్టడానికి వైసీపీకే స్పష్టమైన మద్దతు ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో అభిప్రాయాలు సేకరించగా ఓటింగ్ ప్రాధాన్యతలలో స్పష్టమైన సూచనలు వచ్చాయని తెలిపింది. పట్టణంలోని కొంతమంది ఓటర్లు అధికార పార్టీపై, అభివృద్ధి విషయంపై ఫోకస్ చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక గ్రామీణ ఓటర్లు వైసీపీకి గట్టిగా వెన్నుదన్నుగా నిలిచారు. దాదాపు అన్ని జిల్లాలలో గ్రామీణ ఓటర్లు వైసీపీకి అనుకూలంగా ఓటు వేశారు. గత 5 ఏళ్లుగా పాలించిన వైసీపీకే మళ్లీ ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇటీవల పక్క రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. దీంతో అంతిమంగా అదే పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా జనాభా ఓటర్ల విషయానికి వస్తే ఎక్కువగా గ్రామీణ ఓటర్లు అధికంగా ఉండడం, కొన్ని జిల్లాలలో పట్టణ ఓటర్లు మొత్తం 20% కంటే తక్కువగా ఉన్నారు. తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 20% పైగా ఓటర్లు పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. అయితే మిగతా అన్ని జిల్లాలలో గ్రామీణ ఓటర్లు అధికంగా ఉన్నారు. శ్రీకాకుళం, ప్రకాశం, పశ్చిమ గోదావరిలో దాదాపు 80% పైగా ఓటర్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. దీంతో మెజారిటీ ఓటర్లు గ్రామాలలో ఉన్నందున మెజారిటీ ఓటర్లు వైసీపీకే అనుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. గ్రామీణ ఓటర్ల స్పష్టమైన మద్దతు వైసీపీకే ఉంది. వైసీపీ పనితీరు గురించి గ్రామీణ ఓటర్లను అడిగితే నిధులను సకాలంలో విడుదల చేసేందుకు సంతోషంగా ఉందని చెప్పారు. నెలవారీ సామాజిక భద్రతా పెన్షన్లు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, రేషన్ పంపిణీ, ఇంటి వద్దకే చట్టబద్ధమైన సర్టిఫికెట్లు, కుల, వివాహ, మరణ ధృవీకరణ పత్రాలు అందించడంపై ప్రశంసించారు. అలాగే రోడ్ల అభివృద్ధి, పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేసినట్లు సర్వేలో తేలింది.